తెలంగాణ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక విభాగము మహిళా విందుకి సమన్వయకర్తగా మన గురుపర్వం నాడు నాకు బాధ్యతలు అప్పించారు. సో టెన్షన్ గానే ఉంది. ఈరోజు స్టేట్ మీటింగ్ ఒకటి జరిగింది ఈశ్వరమ్మ సేవా సదన్లో. సో ఫస్ట్ టైం నేను స్టేట్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఆ పాయింట్లో చెప్పుకుంటాం అండి రెండు మాటలు. అంటే అక్కడ జరిగింది ముఖ్యంగా ఆధ్యాత్మిక విభాగం అన్నారు కాబట్టి నాకు ఇచ్చింది దాని గురించే రెండు మాటలు. ఆధ్యాత్మికం అని మనం అందరం అంటే కాన్ఫరెన్సెస్ అట్లాగా పెద్ద పదము అట్లా అనుకుంటారు. ప్రతి క్షణం భగవంతుణ్ణి మనం అనుభవం. మానవ జన్మ ఎందుకు వచ్చిందో మనం కంపల్సరీ తెలుసుకోవాలి. స్వామి చెప్తారు మనిషి జన్మ ఎన్నో వేల జన్మల పుణ్యఫలము. అది మీరు వచ్చినందుకు జ్ఞానం అది మీకు రావాలి తెలుసుకుని దాన్ని ఎవరు మనం ఎందుకు వచ్చాం ఎలా ఉంటాం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఎవరికి చెప్పాం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పాం. సో స్వామి అంటారు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలుసుకోవడం జ్ఞానం. సో తర్వాత జన్మ ఎలా రావాలి అని తయారు చేసుకోవడం మనకి ఈ జన్మలో స్వామి ఇచ్చిన వరం. ఈ జన్మలో బీజాలు వేసుకుంటే మంచి మంచి కర్మలు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులతో నెక్స్ట్ జన్మ బాగా వస్తుంది. అదే జ్ఞానం రావడం అంటే ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలి స్వామి నుంచి వచ్చాము స్వామిని చేరుకోవడము ఆయన్ని చేరుకునే మార్గాన్నే స్వస్వరూప జ్ఞానం అంటారు. దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం పెట్టే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క మార్గం అని ఎలా అనుకుంటున్నామో ఒక్కొక్క మన హిందూ కల్చర్లో ఇది ఒక మనకి సౌలభ్యం అన్నమాట. మిగతా మతాలకి నువ్వు ఇదే రూల్ ఫాలో అవ్వాలి అని ఒక వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉంటుంది. మనకు అట్లా ఉండదండి. నాకు ఈ మార్గం నచ్చింది నాకు సేవా మార్గం నచ్చింది నాకు భక్తిగా భజనలు పాడుకోవడం నచ్చింది నాకు భావం కాస్ ఇష్టం. సో ఇట్లా నాకు పర్సనల్ సాధన ఇష్టం అండి ఓంకారం మేము ఉపాసన చేస్తాం ఓకే ఫైన్ స్వామి అన్నిటికీ ఒప్పుకుంటారు. ఈ మార్గాల్లో ఎవరి మార్గాన్ని వాళ్ళు ఎవరికి ఏది బాగుందనిపిస్తే మనసు నచ్చింది ఆ మార్గంలో ప్రయాణం మనం ఒకవైపు పెద్ద కొటేషన్ ఉంటుంది మనం ఒకవాడు గాలి వైపు వేస్తే ఆయన మన వైపు పదడు వేస్తారు. ఎప్పుడు వేస్తారు మనం వేయాలి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనకి ఏ మార్గం బాగుంటుంది ఈ మంచి ఇదే అన్నిటిలో ఉన్నతమైన మార్గం మనకి తట్టడం కూడా పూర్వజన్మ సుకృతం అని చెప్పారు స్వామి. సో ఉన్నంతలో మనం ఇంకొకటి మనం ఏ మార్గంలో మనం ప్రయాణిద్దాం అన్నామో అదే ఉన్నతమైన భావనతో కూడా మనం ఉండడం గొప్ప అదృష్టం అన్నమాట. సో ఎవరికి ఏ మార్గం నచ్చిందంటే ఆ మార్గంలో హ్యాపీగా వెళ్తూ స్వామి దేవుడు నమ్ముతామండి ఆయన శరణాగతి పొందడం అనేది మనం మనిషి జన్మ వచ్చింది జ్ఞానాన్ని ఇచ్చాడు పశువుకి మనిషికి తేడా అదే. సో అది తెలుసుకుని ఆయన మార్గంలో అడుగులు వేసుకుంటూ ఆహా వచ్చేసింది పుట్టబట్టికి గ్లోబల్ రాకెట్ కూడా లక్ష్మి అని అనుకుంటారు స్వామి. ఆయనే ఆ మార్గంలో ఎవరెవరు వస్తున్నారో ప్రయత్నం చేసి కింద పడతాం వెనక్కి పడిపోతాం దెబ్బలు తగ్గుతాయి అయినా కూడా వదలకుండా ఏ ఎంచుకున్న మార్గంలో స్వామి స్ఫూర్తి మార్గంలో మనం అడుగులు వేస్తూ పోతుంటే కేవలం వ్యక్తిగత పరివర్తన వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. 10 మందితో కూర్చుని భజన చేస్తే వస్తుంది అదేమైన వైబ్రేషన్స్ వస్తే అవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ రకంగా ఆయన మార్గంలోకి వెళ్తే ఆయనే మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. సత్యసాయి సేవా సంస్థలకి మిగతా సంస్థలకి తేడా అన్నాం మనకి స్వామి ఇచ్చిన సౌలభ్యాలు ఇవన్నీ మనం ఎందుకు పుట్టామో ఇవన్నీ స్వామి మనకి ఆయన ఆచరిస్తున్నారు చెయ్యండిరా బాబు అని చెప్తున్నారు నేను అనుగ్రహిస్తానమ్మా అని చెప్తున్నారు. ఆయన అనుగ్రహంతో మనందరం కూడా అందరూ చేస్తున్నారండి ఎవరిని మనం కాదనుకోవాలి. ఇంకా ఎవరు ఏ స్థితిలో ఉన్నారు ఇంకా మంచి స్థితికి వెళ్ళి ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి భగవంతుడే వచ్చేసేదా నా దగ్గరికి అనిపించుకునేలాగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనందరికీ స్వామి మనందరికీ అండగా ఉంటూ ఆయన అనుగ్రహాలతో మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని అందరి తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.